హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరీస్ కిచెన్ నేను మినిరు గొంతు వినగానే భయపడ్డారా జలుబు దగ్గు నన్ను ఒక వారం రోజుల నుంచి బాగా తినేస్తుంది ఇవాళ నా వాయిస్ ను భరించడానికి రెడీగా ఉండండి క్యాబేజ్ అనగానే చాలా మంది అబ్బా అంటారు కానీ అది హెల్త్కి చాలా మంచిది సో ఇవాళ మనం క్యాబేజ్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చని పప్పును వేసి వేయించుకోండి పచ్చనపప్పు వేగాక అందులో ఒక ఎండిమిరపకాయ కొంచెం కరేపాకును వేసుకోండి నేను కరేపాకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు తీసి పారేయకుండా ఉంటారని కరేపాకు వేగాక పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోండి పచ్చిమిర్చి కారం క్యాబేజ్ ఫ్రైకి మంచి ఇస్తుంది పచ్చిమిర్చి వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదు మగ్గితే సరిపోతాయి ఉల్లిపాయలు మగ్గాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు అందులో శుభ్రంగా కడిగిన క్యాబేజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి నేను ఒక అర టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే క్యాబేజ్ మగ్గాక దాని క్వాంటిటీ తగ్గిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉప్పును వేసుకోండి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు క్యాబేజ్లో బాగా కలిసేదాకా కలుపుకోండి మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మూత పెట్టి రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత క్యాబేజ్ మగ్గిపోతుంది క్యాబేజ్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటిపోతుంది ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయలేదు ఐదు నిమిషాల తర్వాత మన క్యాబేజ్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఇలా చేయడం వలన కారం పచ్చివాసన పోతుంది క్యాబేజ్ మగ్గిపోయి దాని క్వాంటిటీ కూడా తగ్గింది చూసారా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకోండి మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ క్యాబేజ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రై రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు ఈ క్యాబేజ్ ఫ్రైలో కారాన్ని స్కిప్ చేసుకుని చపాతీ రోల్స్ చేయడానికి కూడా వాడుకోవచ్చు స్టఫ్ చేసుకున్నదప్పుడు ఈ క్యాబేజ్ ఫ్రై కొంచెం మయోనీస్ సన్నగా తరిగిన ఉల్లిపాయ క్యారెట్ ముక్కను వేసి స్టఫ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ